హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో ముఖ్యంగా ఈరోజు ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చిన కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఇంట్లో పిండి దీపారాధనతో తులసి దళాలతో పూజ అలంకరణ ఇంటి ముందు జేగూర్తో అలికి ముగ్గెలా వేసుకున్నాను నా పూజా విధానము ప్రతిదీ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి గురువారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజు ఇంటి ముందు ఎర్రమట్టితో అంటే జేగూర్తో అలికి ముగ్గు ఎలా వేసుకున్నానో చూద్దాము ఈ జేగూరు ఎర్రమట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారండి ఇది ఎక్కువగా ముగ్గుకి సంబంధించినవి అమ్ముతూ ఉంటారు కదా ముగ్గు రాళ్ళు ముగ్గు పిండి వాళ్ళ దగ్గర ఉంటుంది మనకి పౌడర్ రూపంలో లేదా రాయి రూపంలో కూడా ఉంటాయి ఒక్కొక్కసారి పూజా స్టోర్స్లో కూడా అమ్ముతూ ఉంటారు నేను ప్రతి శుక్రవారము ఇలా ఇంటి ముందు ఎర్రమట్టితో అలికి ముగ్గు వేసుకుంటాను చాలా వీడియోస్లో మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈరోజు శుక్రవారము ఇలా ద్వారలక్ష్మి పూజ చేసుకుని ఆ తర్వాత పూజా మందిరంలో పూజ కావాల్సినవి అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను ఒక ట్రేలో నిత్యము పూజ చేసుకునే విగ్రహాలు అలాగే ఈరోజు శుక్రవారము ఏకాదశి ఇలా చక్కగా కలిసి వచ్చింది ఆ తల్లికి ఈ ఐదు మంగళకరమైన వస్తువులు ఇలా చిట్టి చిట్టి బిందెల్లో పెట్టుకున్నాను అలంకరణ కోసము విడి పూలు వెంకటేశ్వర స్వామికి తులసి మాల తులసి దళాలతో పూజ కోసము అన్నీ సిద్ధం చేసుకున్నాను ముందుగా ప్రతిరోజు నిత్యము పూజా మందిరంలో విగ్రహాలని ఎలా పెట్టుకుంటానో వాటిని పెట్టుకున్నాను చక్కగా మార్బుల్ స్టోన్ పైన కామాక్షి దీపము ఆ తల్లికి రెండు వైపుల పసుపు కుంకాలు చిట్టి గాజులు తామర గింజలు గోమతి చక్రాలు ఈ ఐదు మంగళకరమైన వస్తువులతో ఇలా పెట్టుకున్నాను ఆ తర్వాత నిత్యము పూజ చేసుకునే విగ్రహాలని ముందుగా వెంకటేశ్వర స్వామికి ఇలా అందంగా అలంకరణ చేసుకుని అలాగే వినాయక స్వామిని లక్ష్మీదేవిని సరస్వతీదేవిని ప్రతిరోజు నిత్యము ఇలా ఒక ప్లేట్లో బియ్యం పైన పెట్టుకుంటాను కదా అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను దీపారాధన కోసము అటు ఇటు దీపాలు ఈరోజు శుక్రవారము ఏకాదశి పిండి దీపారాధనతో పూజ చేసుకోవాలి అని వాటి కోసము బియ్యం పిండిని సల్మిడిలాగా చేసుకుని చక్కగా ఆ ప్రమిదలకి నామం బొట్లుతో అలంకరణ చేసుకుని ఏ విధంగా పూజా మందిరంలో పెట్టుకోవాలి అనుకున్నానో ఆ విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను ఈరోజు తులసీ దళాలతో అలంకరణ చాలా కలగా అనిపించింది ఒక్కసారి మీరందరూ కూడా వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా షేర్ చేయండి ఒక హ్యాపీనెస్ ఇలా పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకుని దీపారాధన చేసుకున్నాను కార్తీక మాసము శుక్రవారము ఏకాదశి ఇలా కలిసి వచ్చింది చక్కగా శివయ్య దగ్గర కూడా పిండి దీపం పెట్టుకున్నాను రైట్ సైడ్ లలితాదేవి అమ్మవారి దగ్గర కూడా ఇలా పిండి దీపము హ్యాంగింగ్ దియాస్ అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకుని ఏకవత్తితో ముందుగా కామాక్షి దీపము ఆ తర్వాత అటు ఇటు పెట్టుకున్న దీపాలని వెలిగించాను దీపారాధన చేసిన తర్వాత ఆ వెలుగులో పూజా మందిరము చాలా నిండుగా కలగా అనిపించింది ఇలా దీపారాధన చేసుకుని రెండు చేతులతో దీపాన్ని నమస్కారం చేసుకుని దీపం ధూపం ఆ స్వామికి ఆ తల్లికి చూపించాను రీసెంట్గా కార్తీక మాసంలో మొదటి సోమవారము పూజ ఎలా చేసుకున్నానో ఆ వీడియోలో బ్యూటిఫుల్ హ్యాంగింగ్ దియాస్తో దీపారాధన చేసుకున్నాను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు ఇవి ఎక్కడ తీసుకున్నారు అని ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశానండి మేబీ మీరు మిస్ అయ్యి ఉండొచ్చు తిరుపతి సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర ఈ హ్యాంగింగ్ దియాస్ అయితే తీసుకున్నాను పూజకి అలాగే అలంకరణ కోసము కొన్ని విడి పూలు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన
తులసీ మాల తులసీ దళాలు అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను ముందుగా కామాక్షి దీపం దగ్గర పుష్పాలని సమర్పించి ఆ తర్వాత నిత్యము పూజ చేసుకునే విగ్రహాల దగ్గర పూలతో అలంకరణ చేసుకున్నాను పూజా మందిరంలో ఉన్న దేవుడి చిత్రపటాలకి అన్నిటికీ కూడా నిండుగా పూలతో అలంకరణ చేసుకుని పూజ మొదలుపెట్టాను ముందుగా మనము ఏ పని చేయాలన్నా గణపతితో మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని ముందుగా స్వామికి అలాగే ఆ తల్లికి కొద్దిగా గంధం సమర్పించి గణపతి అష్టోత్రం పూజ మొదలుపెట్టాను ప్రతిరోజు నిత్యము అష్టోత్రం పూజ ఎలా చేసుకుంటానో ఈరోజు కూడా స్వామి దగ్గర ఒక తమలపాకు పెట్టుకుని వెండి పుష్పాలతో ఒక్కొక్క నామం మనసులో చెప్పుకుంటూ గణపతి అష్టోత్రం పూజ చేసుకున్నాను అష్టోత్రం పూజ అంతా అయిన తర్వాత స్వామికి దీపం ధూపం అన్నీ కూడా చూపించి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ మొదలుపెట్టాను స్వామికి తులసీ దళాలతో అలంకరణ చేసుకున్నాను ముందుగా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని మనసులో ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ అనే నామాన్లు మనసులో చెప్పుకుంటూ తులసీ దళాలతో నిండుగా ఇలా అలంకరణ చేసుకున్నాను పూజా విధానము ప్రతి ఒక్కరము ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటాము ఎలా చేసుకున్నా ఫైనల్గా తృప్తిగా ప్రశాంతంగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను అలంకరణ ప్రతిదీ కూడా మన ఆనందం కోసము మన తృప్తి కోసము అంటే స్వామిని ఆ తల్లిని ఈ విధంగా అలంకరణలో చూడాలి అని అనుకుని మన మనసుకి నచ్చినట్టు అలంకరణ చేసుకుంటాము కార్తీక శుద్ధ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి ఇలా నిండుగా తులసీ దళాలతో పన్నీరు గులాబీ పూలతో అలంకరణ పూజ చాలా తృప్తిగా హ్యాపీగా అనిపించింది నేను ఎలా చేసుకున్నానో అదే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలా పూజ అంతా అయిన తర్వాత లక్ష్మీదేవి దగ్గర కుంకుమ పూజ కోసము ఆ తల్లి పాదాల దగ్గర ఒక తమలపాకు పెట్టుకున్నాను లక్ష్మీ అష్టోత్రాలు ఒక్కొక్క నామము మనసులో చెప్పుకుంటూ కొద్ది కొద్దిగా కుంకుమంతో ఆ తల్లి దగ్గర ఇలా కుంకుమ పూజ చేసుకున్నాను ఇలా పూజ చేసుకుని పూజ చేసిన కుంకుమని కొద్దిగా తీసి నుదుటిన పెట్టుకున్నాను ఆ తర్వాత మనము ఈ కుంకుమని ప్రతిరోజు మనం వాడుకునే విధంగా కుంకుమ బరిన్లో లేదా ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వాళ్ళకి పెడితే కూడా చాలా మంచిది శుక్రవారము మన ఇంట్లో చాలా సింపుల్గా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహంకి లేదా చిత్రపటం ఉంటే చిత్రపటం దగ్గర ఇలా ఒక తమలపాకు లేదా ఒక ప్లేట్ పెట్టుకుని లక్ష్మీ అష్టోత్రం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు ఇలా పూజ చేసుకుని నైవేద్యము సేమ్యాతో చేసిన నైవేద్యం సమర్పించి ముత్యాలతో హారతి ఇచ్చాను ఫైనల్గా ఈరోజు వీడియోలో శుక్రవారంతో కలిసి వచ్చిన కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పిండి దీపారాధనతో తులసీ దళాలతో పూజ అలంకరణ ఇంటి ముందు ఎర్ర మట్టితో జేగూర్తో అలికి ముగ్గెలా వేసుకున్నాను ప్రతిదీ మీ అందరితో షేర్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి స్వామి బ్లెస్సింగ్స్ ఆ తల్లి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అందరము ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఇప్పుడు ఒక్కసారి అందరూ కూడా పూజా మందిరంలో అలంకరణ ఎలా చేశానో ఒకసారి చూసి మీ యొక్క వాల్యుబుల్ మెసేజ్ కామెంట్ ద్వారా ఇన్స్టా ద్వారా షేర్ చేయండి ఒక హ్యాపీనెస్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ